హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కుష్లో తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఇవాళ నేనైతే ఒక చిన్న వ్లాగ్తో, అది కూడా రాఖీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే, మొన్న నేను కుందులు తీసుకున్నాను అనేసి వీడియో చేశాను కదా, సో అవే వెండి కుందులు అనమాట. సో శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి, ఇంట్లో పూజ చేద్దాము వెండి కుందుల్లో అన్నట్టు ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ రాఖీలకి పూజ చేసేసుకొని స్వీట్స్ అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాఖీ కట్టడం ఒకటే బ్యాలెన్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా పాప మా బాబుకి రాఖీ కట్టేస్తుంది. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. మీరు వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అండ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లైక్స్ అయితే చాలా చాలా తక్కువ వస్తున్నాయి, వ్యూస్తో నాకు ఏ ప్రాబ్లం లేదు. సో కొంచెం వ్యూ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. సో లైక్ వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది, అందుకే మిమ్మల్ని లైక్స్ అడుగుతున్నాను. సో లైక్ అయితే చేసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా పాప మా బాబుకి రాఖీ కట్టేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే వాళ్ళ ఫాదర్కి కట్టాలి. సో మా ఆయన లేరు, కొంచెం పని ఉండి బయటకు వెళ్ళారు. సో ఆయన వచ్చే వరకు ఇంకా లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ నేను వెళ్ళాలి. నేను వేరే కరీంనగర్కి వెళ్ళి మా తమ్ముడికి కట్టేసి మా పాప వాళ్ళ అన్నయ్యలకు కట్టేసి రావాలి కాబట్టి. సో ఇంకా ఎర్లీ మార్నింగే లేచేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని స్నానాలు వైపు చేసుకొని పూజ చేసేసరికి ఇంకా దగ్గర దగ్గర 9 అయిపోయిందండి. ఇంకా అప్పుడు ఇంకా రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. సో రాఖీ గిఫ్ట్ అన్నమాట, రాఖీ కట్టడం అయిపోగానే రాఖీ గిఫ్ట్. సో ఇక్కడ వచ్చేసి డ్రెస్ అయితే పెట్టేశాడు. ఇంక ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్స్ అన్నమాట. సో ఇంక ఇది కూడా అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకా వాళ్ళ పాప మా పాప వాళ్ళ డాడీకి రాఖీ కట్టేస్తుంది. సో చాలా వరకు ఏంటంటే మా సైడ్ ఎలా ఉంటుందంటే, రాఖీ ఫెస్టివల్ పెద్దనాన్నలైనా ఫాదర్స్ అయినా బాబాయిలకైనా ఆడపిల్లలం అనేది రాఖీ కడతాము, అన్నయ్యలకి తమ్ముళ్ళకే కాదు. సో వీళ్ళకి కూడా రాఖీ కడతామన్నమాట. సో అది ఒక ట్రెడిషన్ అంటారు. కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని విధాలుగా ఉంటుందండి రాఖీ కట్టడం. మీ సైడ్ ఎలా కడతారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొన్ని సైడ్స్ అయితే మనకి వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా రాఖీస్ కట్టుకుంటారంట. సో ఇది నేను ఈసారి ఈ మధ్య కొత్తగా విన్నానమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప ఇంకా వాళ్ళ డాడీకి రాఖీ కట్టేసింది. ఇంకా కట్టేయడం అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్స్. సో ఇక్కడ ఏంటంటే ఆడపిల్ల కాళ్ళు మా సైడ్ అయితే అందరు మొక్కుతారండి, ఆడపిల్ల ఎవరి కాళ్ళు మొక్కదు. సో ఆడపిల్ల కాళ్ళు మాత్రం పెద్దనాన్నలు, ఫాదర్స్, బాబాయిలు అందరం మొక్కుతాము. సో ఇది ఒక ట్రెడిషన్ అన్నమాట, ఆడపిల్ల వాళ్ళ కాళ్ళు మొక్కొద్దు అని. కానీ ఇటు సైడ్ మా వరంగల్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే కాళ్ళు మొక్కరు. సో అంటే కొందరు మొక్కుతారు, కొందరు మొక్కరేమో నాకు తెలీదు. కానీ మా సైడ్ అయితే మొక్కుతారు, కొందరు మొక్కరు అన్నమాట. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సో ఎవరి పద్ధతి వాళ్ళదన్నమాట. సో వీళ్ళని తప్పు అనలేము, వాళ్ళని తప్పు అనలేము. ఎవరికి తోచినట్టు వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట. సో ఇంకిక్కడ వచ్చేసి పాపమ్మ బాబు ఒక్కడ అయిపోయాడు, వాడు వాళ్ళ అక్కకి రాఖీ కట్టేసుకుంటున్నాడు, వాడికి కట్టడానికి ఎవరు లేరనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మేము బయలుదేరాలి కరీంనగర్కి అన్నమాట. సో అప్పటికే ఆల్మోస్ట్ 12 అయిపోయింది, ఎందుకంటే మా ఆడబడుచులు వచ్చి మాకు రాఖీలు కట్టాలి, ఇంకా మేము బయలుదేరాలి, ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ శ్రావణం ఫ్రైడే కదా. సో ఇంక ఇవన్నీ చూసేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా, సో మీ అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇది సోసోగా ఉందండి, సూపర్ అని చెప్పాను. కాకపోతే మనము ఆడపిల్లలు ఏంటంటే రాఖీ కట్టేటప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలి కాబట్టి అప్పటికప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రెస్ ఇది ఒకటే కాబట్టి నేను ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. రోడ్ పైన వెళ్తూ ఉంటే ఎక్కడ చూసినా రాఖీ స్టాల్స్, స్వీట్ స్టాల్స్ ఎంత 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 పెట్టేశారంటే ఇన్ని. అంటే ఒక మనకి 2-3 ఇయర్స్ బ్యాక్ కరోనా వల్ల రాఖీలు అయినా ఏ ఫెస్టివల్స్ అయినా మనం ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ ఇప్పుడైతే నా ఈ 2 ఇయర్స్ నుంచి ఫుల్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్, ఎక్కడ చూసినా ఫుల్ స్ట్రాల్స్, ఎంత హడావిడిగా వెళ్తున్నారో ఎంత హడావిడిగా వస్తున్నారో. అండ్ ఎవరి చేతి నిండా చూసినా ఫుల్ రాఖీస్ అయితే ఉన్నాయన్నమాట. భలే అనిపిస్తుందండి, రాఖీ ఫెస్టివల్ రోజు హ్యాండ్ నిండా మగవాళ్ళ చేతి నిండా రాఖీలు ఉంటే అదే భలే అంటే భలే ఉంటుంది కదా. నాకు అలా చాలా ఇష్టం అన్నమాట.
సో ఇంకా మేము బయలుదేరాము కరీంనగర్కి. అప్పటికే ఆల్మోస్ట్ 12:30, 12:40 అయిపోతుంది. ఇంకా మా ఆవిడైతే పడుకున్నాడు ఎప్పుడో మార్నింగ్ 4కి లేచారు పిల్లలు కూడా. ఎందుకంటే పిల్లలకి మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు ఒకటి ఉంటుంది, అంటే ఏదైనా ఫెస్టివల్ అయినా ఏదైనా అయినా కూడా మార్నింగే లేవాలి, ఏదో ఏదో చేసేస్తాము ఏదో అన్నట్టు ఉంటుంది. సో అలాగ మా పిల్లలు మార్నింగే 4:30 అలా లేచారు. ఇంకా జర్నీ మొత్తం దాదాపుగా వాడు పడుకొనే ఉన్నాడండి. ఇంక ఇంటికి దగ్గరికి వచ్చాము అన్న టైంలో కాస్త లేచాడు. అండ్ ఇంకా అటు ఇటు చేసేసుకుంటే వచ్చేసాము హుజూరాబాద్కి. చెప్తున్నాను కదా రోడ్స్కి టూ సైడ్స్ ఫుల్ స్టాల్స్, స్వీట్ షాప్స్ అవి ఇవి ఫుల్గా పెట్టేశారు. సో ఇంక ఇక్కడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోయాము కరీంనగర్కి అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను వన్ డే వ్లాగ్ పెడుతున్నాను, నెక్స్ట్ డే ఇంకో వ్లాగ్ కూడా పెడతాను. సో ర్యాండమ్గా తీసిన చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడుతున్నాను. ఇది మొత్తం రాఖీ రోజు వ్లాగ్ అనమాట. సో చూస్తున్నారా ట్రాఫిక్ అయితే ఎంత హెవీగా ఉంది. ఎక్కడ ఆపినా కూడా రాఖీ స్టాల్స్, స్వీట్ షాప్స్, ఎక్కడ చూసినా రాఖీలు కొంటున్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, చల్లయ్య చాలా అసలు చాలా మంది అలాగే ఉన్నారు. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. అండ్ బస్సులలో కూడా జనాలు బీభత్సంగా ఉన్నారు. సో ఫెస్టివల్స్ కదా అదనమాట. అండ్ ఇంకా ఫైనల్గా నేను రీచ్ అయిపోయాను మా ఇంటికి అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత వెంటనే మా తమ్ముడికి రాఖీ కట్టడం అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా వాడికి రాఖీ కట్టేసిన తర్వాత మేము వెళ్ళిపోయాము మళ్ళీ కరీంనగర్కి. సో ఇది రెండు రాఖీలు కట్టారంటే మా పాప కూడా కడుతుందండి మా తమ్ముడికి. సో ఇది ఒకటి మా తమ్మునికి నేను కట్టాను, ఒకటి మా పాప కట్టింది. సో ఇద్దరం అయితే రాఖీ కడతాము, మామలకు కూడా రాఖీలు కడతాము అట్లా. సో ఇంకా మా పాపనైతే కట్టేసింది. ఇక్కడ కూడా బ్లెస్సింగ్స్. ఇంకా ఈ బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత మేము బయలుదేరాలి కరీంనగర్కి. సో ఇంకా కరీంనగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న వీడియోనైతే ఉంది, చిన్న క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తాను, చూసేసేయండి. సో ఇప్పుడే కదా మనకి తమ్ముళ్ళు దొరికేది కాలు మొక్కడానికి. సో ఇక్కడ ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత మా పాప వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ అన్నయ్యలు అన్నమాట ఇద్దరు. సో వాళ్ళకి కూడా రాఖీ కట్టడం అయిపోతుంది. ఇంకా వాళ్ళకి కూడా రాఖీ కట్టేసి పిల్లలని ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నామంటే పెద్దవాళ్ళ వల్ల పిల్లలందరూ దూరం అయిపోతున్నారండి. అంటే ఐ మీన్ మనకేమైనా గొడవలు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా అవి పిల్లల మీద చూపించొద్దండి. పిల్లల్ని కలవనివ్వాలి, మాట్లాడుకొనియాలి, అన్నీ చేయనియాలి. ఈ మధ్య ఏంటంటే రిలేషన్స్కి చాలా చాలా తక్కువ, మనమే మన ఫ్యామిలీ అన్నట్టు ఉంటున్నారు. కానీ రాఖీ అంటే ఏంటంటే అన్నా చెల్లెళ్ళ పండుగ కదా. సో అందరం అందరికీ రాఖీ కట్టుకోవాలి, అందరం కలిసి ఉంటే అది వేరే హ్యాపీనెస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా ఇంకో సిస్టర్ పాప తను కూడా వచ్చేసి ఇంకా రాఖీ కట్టేసింది. సో ఓవరాల్గా ఇంకా వీళ్ళ ముగ్గురికి వీళ్ళిద్దరు కలిసి రాఖీ అయితే కట్టేశారు. అండ్ ఇక్కడ హారతి చూపించేస్తున్నారు. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కలిస్తే మాత్రం బీభత్సమైన అల్లరి, బీభత్సమైన సందడి ఉంటుంది. సో ఇంకా వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత ఆడుకోవడం, ఎంజాయ్ చేయడం అంతా అయిపోయిందా. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయాక కరీంనగర్ దాకా వెళ్ళాక డ్యామ్ చూడకుండా ఎలా ఉంటాం చెప్పండి. అప్పుడెప్పుడో నేను నాకు తెలిసి నా మ్యారేజ్ కాకముందు గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూశానండి. తర్వాత ఇంతవరకు అసలు చూడలేదు. మధ్యలో 1 or 2 times గేట్స్ ఓపెన్ చేసినట్టున్నారు. సరే ఇంక ఇక్కడ దాకా వచ్చాం కదా ఎందుకు మిస్ అవ్వడం అన్నట్టు ఇంకా మేము వచ్చేసాము డ్యామ్కి. ఫుల్ అంటే ఫుల్ వాటర్ ఉంది. అండ్ ఇంక ఈరోజు ఫెస్టివల్ కదా, జనాలు కూడా చాలామంది వచ్చారండి. ఎటు చూసినా జనాలు, కార్ పార్కింగ్కి కూడా లేదు. ఫుల్ 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 వాటర్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అలాగ కొంచెం సేపు అక్కడ స్పెండ్ చేసేసి కొన్ని పిక్స్ తీసుకొని, అండ్ ఇక్కడ చూస్తున్నారా ఆకాశం అక్కడ వాటర్ కలిసినట్టు, అదొక డిఫరెంట్ నేచర్ భలే అనిపించిందండి. సో అక్కడ ఒక 1/2 hour, 1 hour దాకా స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే అప్పటికే చీకటి పడిపోతుంది కాబట్టి. సో చూసారా డ్యామ్ గేట్స్ అనేవి ఇలాగ కొన్ని ఓపెన్ చేసి పెట్టారు. సో వాటర్ ఫ్లో అయితే అయిపోతుందన్నమాట. సో ఇదన్నమాట నా చిన్న రాఖీ వ్లాగ్. నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సూపర్ అంటే సూపర్ వ్లాగ్ అయితే ఇదన్నమాట. మీకు నా వ్లాగ్ నచ్చిందా కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మేము బయలుదేరిపోయాము ఇంటికి అనమాట. సో ఇక్కడ వచ్చేసి డీర్ పార్క్ ఉంది, వెళ్దాం అనుకున్నాము కానీ వీలు అవ్వలేదు. నెక్స్ట్ వీడియోస్లో డీర్ పార్క్ వెళ్తాము, ఆ వీడియోస్ పెడతాను. అండ్ ఫేస్ చూసారా ఎంత బీభత్సంగా అయిపోయిందో, ఎండ కొట్టట్లేదు అలా అని చల్లగా లేదు, ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అనమాట. ఇంకెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి కాస్త ఏమన్నా తినేసి పడుకోవాలన్నమాట. ఇంకా మా పాపనైతే బీభత్సంగా అయిపోయింది. సో ఇదండి నా చిన్న రాఖీ వ్లాగ్. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.